కబుల్టలో బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాడు. హతమార్చేందుకు కుట్ర ప్లాన్ చేశారు అంటున్నారు రీలచ్ తాళూరి శ్రీనివాసరావు. ఖమ్మం పోలీస్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక రియల్ మాఫియా నుంచి కాపాడాలంటూ కూడా డీజీపీకి వినతి పత్రాన్ని అందించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి ఖమ్మం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోలేడ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, స్వప్న అధికార పార్టీ నాయకుడు ఇటు మంచుకొండ పిఎస్సీ చైర్మన్, రైతు సంఘం నాయకుడు మందనపు సుధాకర్, అంటే మందనపు సుధాకర్, మందనపు మాధవరావు, హనుమంతరావు మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి రియల్టర్ తాళూరి శ్రీనివాసరావుని హత్య చేసేందుకు సుపారీ కుదుర్చుకున్నారు. ఇది ఈ మందనపు సుధాకర్ అనే అతను టీడీపీలో ఉన్నప్పుడు, ఇటాగే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఒక డెకాయిటీ బ్యాచ్, ఎందుకంటే బెదిరింపులు చేయటం, బ్లాక్మెయిల్ చేయటం అనేది ఉంది. అధికారం ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ ఉండవు, అధికారంలో ఉన్న నాయకులకు దగ్గరగా ఉండటం, దాదాపు ఈ ఖమ్మం నగరానికి దగ్గరలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు బేరిచ్చి డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా సమాచారం. దీంట్లో ఈ తాళూరు శ్రీనివాసరావుని హత్య చేయడానికి సుపారీ కుదురుస్తున్నారు. ఇద్దరు ముగ్గురు రౌడీ షీట్లుగా డబ్బులు ఇచ్చారనేది ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతనికి సంబంధించిన సహకరించిన వాళ్ళను కూడా అదుపులో తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. ముఖ్యంగా ఈ మందరపు సుధాకర్ గత 4-5 సంవత్సరాల కాలంగా ఎన్నోసార్లు వెలుగు చూసినాయి, చాలా మందిని బ్లాక్ ఫెయిల్ చేసిన సంఘటనలు వచ్చినప్పటికీ. అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న ఈ జిల్లాకు సంబంధించిన ఓ మంత్రి మా అనుచరుడిగా పేరొందడంతో పోలీసు అధికారులు కూడా లేరు. ఇందులో ఇంకొంతమందికి లోపాయకారికంగా పోలీసులతో కూడా సంబంధాలు నేర్పేవాడని చెప్పనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఈ ఘటన మాత్రం కొంత కలకలం సృష్టించింది అనుకోవచ్చు, చెప్పచ్చు. జిల్లా టిఆర్ఎస్ పార్టీలో ఈ మంత్రి నియోజకవర్గంలో ప్రముఖంగా ఆ రఘునాథపాలెం మండల కేంద్రంలో ఉండు ఒక పిఎస్సీఏ చైర్మన్ గా ఉన్నాడు. ఇది ఒక్కొక్కటిగా అంటే అధికార పార్టీలో నిన్న ఒక ఎంపీటీసీ మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడటానికి కారణమైతే, ఈ రోజు ఒక పిఎస్సీఏ చైర్మన్ ఒక రియాల్టర్ని హత్య చేసేటానికి సుపారీ కుదుర్చుకోవటం కొంత అధికార పార్టీకి సంఘటనగానే మారింది. ముఖ్యంగా జిల్లాలో అధికార పార్టీకి సంబంధించి మండల స్థాయి నాయకులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు, ఎవరి మాట వినటం లేదు పూర్తిగా. పోలీస్ యంత్రాంగం కూడా అధికార పార్టీకే ఒత్తాసుగా పలుకుతుందని చెప్పని వస్తున్న వార్తలు నిజం చేస్తూ ఈ మందరపు సుధాకర్ అంటే ఇతనిపై తీవ్ర ఆరోపణలు ఇంతకుముందు కూడా 4-5 సంవత్సరాల కాలంగా బెదిరింపులు పాల్పడుతున్నాడనే సమాచారం ఉన్నప్పటికీ, అధికారంలో ఉన్న వ్యక్తులు ఇతన్ని బయటపడేసే కార్యక్రమాలు చేపట్టారు. ఈ రోజు మాత్రం పోలీసులు అతన్ని అదుపులో తీసుకొని ఖమ్మం శ్రీనివాస్ చూసినట్లయితే అధికార పార్టీ ముసుగులో హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమందికి సుపారీ కూడా 25 లక్షల వరకు ఇచ్చారంటూ కూడా పలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే అధికార పార్టీ వారు ఎవరు, ఎవరెవరిపై వీరు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు? అధికార పార్టీ ఈయన అధికార పార్టీ మంచుకొండ సహకార సంఘం పరపతి చైర్మన్ గా ఉన్నారు. అయితే రైతు సంఘం మండల కన్వీనర్ గా ఉన్నారు. రఘునాథ పాలెం సంబంధించినంత వరకు ఈయన టీడీపీ నుంచి వీడి టీఆర్ఎస్ లో చేరారు. ఇది టీఆర్ఎస్ లో కంటిన్యూషన్ కొనసాగుతున్నారు. రైతు సంఘం జిల్లా సమన్వయ సమితి అధ్యక్షుడి పదవి కూడా ఆశిస్తే అప్పుడు దక్కలేదు. ఇది ఇంతకుముందు కూడా చాలా సార్లు అనేక మందిని బ్లాక్మెయిల్ చేసి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసిన సంఘటనలు ఉన్నప్పుడు కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి, ఆరోపణలు వచ్చినాయి. కానీ ఈ రియాల్టర్ని హత్య చేయాలనే ఘటనలో సమాచారం రావడంతో ఆయన ఏలూరు తాళూరు శ్రీనివాసరావు పోలీసులు కంప్లైంట్ చేయటం, ఇది ఆయన ఫోను మాట్లాడిన ఫోన్ సంభాషణలు కూడా పోలీసు అధికారులకు ఇవ్వటంతో ఇక తప్పని పరిస్థితుల్లో పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ తానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ లో ఇంతకుముందు 4.5 ప్రాంతంలో ఆయన అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసినట్టుగా సమాచారం ఉంది. మరోవైపు ఎందుకంటే ఇంకొక 3-4 ఉన్నారు దీనికి సంబంధించిన వారు, రౌడీ సీట్లను కూడా వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పిన ఆయన శ్రీనివాసరావు ఖమ్మం లో ఇంతకు ముందే ప్రెస్ మీట్ లో మీడియా సమావేశం నిర్వహించి ఆయన ఆగడాల గురించి పూర్తి స్థాయిలో కూలంకుశంగా మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. ఈ ఆయన ఎప్పుడెప్పుడు ఎవరెవరిని బెదిరించారు అనే దాని మీద కూడా ఇంతకుముందు పత్రికల్లో వచ్చిన కథనాలను కూడా ఆయన మీడియా ప్రతినిధులకి పంచివ్వటం జరిగింది. పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి, డీజీపీ సాక్ష్యాత్తు డీజీపీ దృష్టికి తీసుకెళ్లటంతోనే ఆయన విధిలేని పరిస్థితుల్లో అరెస్ట్ చేసినట్టుగా సమాచారం ఉంది. స్వప్న, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక నిజంగానే టోక్యో